అమెరికా ఖండంలో పెద్ద నగరం అనుకుంటా. న్యూయార్క్ మొదటిది, తర్వాత లాస్ ఏంజలస్, దాని తర్వాత చికాగో, మేబీ నాలుగోది హ్యూస్టన్ అయ్యి ఉండొచ్చు, ఐదోది డల్లాస్ అన్నమాట. ఈ మహానగరంలో ఇంకా చాలా చిన్న చిన్న సిటీస్ ఉంటాయన్నమాట. అందులో ఎల్ఎన్ మాల్ ఫ్రిస్కోకి దగ్గరలో ఉంటుంది. ఈ మాల్లో ఏం దొరుకుతాయో మీ అందరికీ తెలుసుగా, శీతాకాలం సాయంకాలం అంటే 30 డిసెంబర్, ఇంకా 2 రోజులు ఉంటే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. వాతావరణం 54 హీట్స్ ఉంది. ఆ చలిలో స్వెటర్ వేసుకుని చేతులు జేబుల్లో పెట్టుకుని అలా నడుచుకుంటూ తిరుగుతుంటే సాయంకాలం పూట అదొక అనుభూతి, అది మాటల్లో చెప్పలేం. అనుభవిస్తే కానీ తెలియదు అన్నమాట. ఇదిగో ఇంత పెద్ద మాల్లో అనేకానేకం కార్లు రకరకాల దేశాల నుంచి తయారీ అయ్యి వచ్చి ఈ జనాలు తిరగటానికి అందుబాటులో ఉండేవి. వీళ్ళందరూ పార్క్ చేసుకుని హ్యాపీగా కొత్త సంవత్సరం కోసం షాపింగ్ చేసుకుంటున్నారు. ఎన్ని రకాల కార్లు ఉన్నాయో అన్ని రకాల భాషలు మాట్లాడే మనుషులు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు వేసుకునే దగ్గర నుంచి ముసలాళ్ళు వేసుకునే వరకు రకరకాల దుస్తులు, అలాగే ఇంకా అవసరమైన వస్తువులు అంటే బ్యాగులు లాంటివి, బ్యాక్ ప్యాక్లు, చెప్పులు, బూట్లు, ఇంకా సెంట్లు, కాస్మెటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొనుక్కోవటానికి వచ్చే వాళ్ళ కోసం తినటానికి పిజ్జాలు, ఇంకా రకరకాల పానీయాలు, బర్గర్లు అనేకం ఉన్నాయి. క్యాండీ, కుక్కీస్, క్రాకర్స్, బిస్కెట్స్, ట్రిస్కెట్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనుకోండి. అట్టన్ని పేర్లు చెప్పి మిమ్మల్ని గెచ్చదలుచుకోలేదు. అయినా కానీ ఈ వీడియో చూస్తూ నా ఫీలింగ్స్ని వింటూ ఎంజాయ్ చేయండి. ఇదిగో ఓ పందిరిలాగా వేశారు జనం కూర్చోటానికి. ఇది వేసవకాలం అయితే వేసవకాలమైన వేడిగానే ఉంటుంది, అంత ఇదిగా ఎంజాయ్ చేయలేరు. సైడ్ యాంగిల్లో తీసాను అదే పందిరిని. మీ గార్డెన్లో ఏమన్నా ఇలా తయారు చేసి వేసుకుని దాని కింద ఒక కప్పు కాఫీను ఓ మగ్గు బీరో తాగి ఎంజాయ్ చేయండి. క్రిస్మస్ ట్రీ ఇంకా తీసేలా బహుశా జనవరి 1 దాటే వరకు ఉంచుతారనుకుంటా. జనానికి ఇదొక అట్రాక్షన్ అన్నమాట. అంత ఇదేమీ లేదులేండి, ఊరికే ఒకసారి అలా వాచ్ చేస్తారు. ఇంకా క్రిస్మస్కి అయితే చాలా రకాల లైటింగు, రకరకాల ఇమేజెస్ అవన్నీ పెట్టారు. లేక రైండీరు, శాంటా ఇవన్నీ ఉన్నాయి, రథము, ఇంకా అదర్ వైల్డ్ యానిమల్స్ బొమ్మలు అవన్నీ పెట్టారు. కానీ ఇప్పుడు అవన్నీ తీసేసినట్టున్నారు. లైటింగ్ కొంచెమే అక్కడక్కడ కనిపిస్తుంది సిటీలో. అయినా జనాలు కొత్త సంవత్సరం గురించి కొత్త కొత్త హోప్స్, ఎకానమీ అనుకున్న విధంగా రెసెషన్లోకి వెళ్లకుండా ఇన్ఫ్లేషన్ కొంతవరకు తగ్గి కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినా కూడా జనాలు సాధ్యమైనంత వరకు పొదుపు పాటిస్తున్నట్టుగానే ఉన్నారు. ఎక్కువ ఖర్చు పెట్టలేదు, అంతా కూడా కౌంట్ చేసుకుంటున్నారు. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సంపాదిస్తున్నాం అన్న విధంగా బ్యాలెన్స్ షీట్లు వేసుకుని నడుపుతున్నట్టుగా ఉన్నారు. ఈ విధంగా మంచిదే. ఇంకా ఓ పక్క చైనాలో, ఇంకో పక్క ఇండియాలో కోవిడ్ వచ్చేసింది, మళ్ళీ లాక్డౌన్ అని చెప్పి రోమర్లో చక్క సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా 1-2 కేసులు నమోదైనాయి. గూటికి చేరిపోతున్నాం అన్నమాట. ఇదిగో గూడు చూడండి ఎలా ఉందో.
ఇది కూడా క్రిస్మస్ గూడు. ఇంకా 3 రోజుల్లో